మూసివేసిన అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోవాలని నందిగామ రైతు బజార్ నందు ఉన్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్న క్యాంటీన్ల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిరునామాల్లా శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కొండూరు వెంకట్రావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మరి అన్నా క్యాంటీన్ తెరవాలి. మరి ఏ మంచి ఉద్దేశం అయితే మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడి మరి కడుపు నింపు కాబట్టి కేవలం 5 రూపాయలు మరి భోజనం ఇదే స్తోమత ఈ అన్నా క్యాంటీన్ ద్వారా కల్పించారు. ఈరోజు ప్రభుత్వాలు మారాక ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం పేదవాడి పట్టుబట్టి ఈరోజు ఇలాంటి క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా 200 మొత్తం కూడా మూసివేయటం జరిగింది. నిజంగా మరి రాజన్న రాజ్యం చేస్తాము, పేదవాడికి అండగా ఉంటామని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి రాగానే ఇటువంటి చిన్న చిన్న క్యాంటీన్స్ని కూడా మూసివేయటం నిజంగా చాలా విచారకరం. మీరు ప్రజల్లో మంచి పనులు చేసుకొని మంచి పేరు సంపాదించుకోవాలి కానీ మరి గత ముఖ్యమంత్రి గారు ఏవైతే చేసావో అవన్నీ కూడా రద్దు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమేమైతే స్టార్ట్ చేశారో అవన్నీ కూడా రద్దు చేయటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం మరి చేస్తుంది. అవన్నీ కూడా మీరు మానుకోవాలి. వీలైతే మంచి పేరు తెచ్చుకోండి ప్రజల్లో, మంచి పనులు చేసి ఇలాంటి క్యాంటీన్ మూసివేయటం వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు మరి నందిగామ చూస్తే ఈ క్యాంటీన్లో రైతు బజార్లో పనిచేసే కార్మికులు కానీ, చుట్టూ ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్స్ కానీ, చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చిన్న చిన్న కూలీలు చేసుకుంటూ మరి టైం కల్లా వచ్చి ఇక్కడ భోజనం చేస్తామండి. ఈరోజు ఇలాంటి క్యాంటీన్లు మానేయటం మూసేయటం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా మా పక్కన ఇసుక లేక భవన కార్మికులకి పనులు లేవు, కూలీ వచ్చే స్థాయి కూడా లేదు వాళ్ళకి, చాలా కష్టంగా ఉంటున్నాయి రోజుల్లో. మరి ఇలాంటి సమయంలో 5 రూపాయలకి తిండి దొరకటం అంటే అది చాలా మరి కష్టంతో కూడుకున్న పని. అలాంటి సేవలు అందించి ఇలాంటి క్యాంటీన్లు రద్దు చేయడం నిజంగా విచారకరం. తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మంచి ఉద్దేశంతో ఈ క్యాంటీన్ స్టార్ట్ చేశారో ఆ క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించాలి. అదేవిధంగా ఈ కొనసాగించాలి అని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరి ఈ నిరసనలు ధర్నాలు చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా స్పందించి, ప్రభుత్వం అన్ని స్పందించి మళ్ళీ క్యాంటీన్స్ రన్ చేయాలని కోరుకుంటున్నాను. కంచికచర్ల జాతీయ రహదారిపై డయల్ 100కు వచ్చిన సమాచారం మేరకు బస్టాండ్ వద్ద లారీలో 250 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా హైదరాబాద్ నుంచి యానం వెళ్తున్న రేషన్ బియ్యం లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్తో సహా లారీ పోలీస్ స్టేషన్కు తరలించారు.